హలో దుర్గా, ఎక్కడున్నావురా? ఇంట్లో అన్నా. అక్కడ నీ మనుషులు ఉన్నారుగా? లేరన్నా, అమ్మ బయటకెళ్ళింది. తమ్ముడు కుర్రాళ్ళు కొట్లో ఉన్నారు. వెంటనే ఫోన్ చేశాను రమ్మని రా. దేనికన్నా? లింగంగాడు కోపంతో నీ దగ్గరికి వస్తున్నాడు రా. రానివ్వు రానివ్వు, నేను చూసుకుంటాను. వాడు కత్తితో వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఆ అమ్మాయి తమ్ముడికి ఫోన్ చేశాను రా, తీయట్లేదు. నెక్లెస్ గారికి ఫోన్ చేసి ఏడు బావా కింద పడిపోయింది? ఏం లేదులే, ఫోన్. ఆ నెక్లెస్ గారికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కోమని బావా. ఏంట్రా? నీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలన్నా. ఏం మాట్లాడతా? రారా. నేను నీకు ఎన్నేళ్ళుగా తెలుసన్నా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా. ఆ రోజు ఏదో మొత్తంలో కొంచెం ఓవర్గా మాట్లాడాను, అందుకని కోళ్ళకి విషయం పెడతానని ఎలా అనుకున్నావన్నా. చెప్పన్నా. కోళ్ళకి విషయం పెట్టేవాడా నేను? సరేరా, నువ్వు పెద్ద ప్రేమ కురిపించేవాడవే, మ్యాటర్ ఏంటో చెప్పు. నన్ను నువ్వు తమ్ముడు అన్నావు. నీ అయ్యా, అందుకే కదరా వెనుపడి పొడిచావు. నేను చేయలేదన్నా. ఆ అమ్మాయి ముందు చొక్క పట్టుకుని లాక్కెళ్లారు, అవమానం అయిపోయింది. పాపం ఏమనుకుందో ఏంటో. నువ్వు వచ్చి చెప్తేనే తను. ఇక్కడ ఏం చేస్తున్నావురా? నేను లింగంతో వచ్చాను, లోపల మాట్లాడుతున్నాను. ఏయ్, ఈ టైంలో ఇక్కడ ఏంరా నీ పని? నువ్వే వెళ్ళి అడగరా, దుర్గని రమ్మన్నాడు, అందుకే వచ్చాను. శ్రీ బొమ్మతి అమ్మాయి చేయికొసుకుని ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు. వాళ్ళ వాళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి మాట్లాడడం కుదరలేదు. హాస్పిటల్లో ఏ ఆసుపత్రి? త్వరగా సెకండ్ రిపోర్ట్. పెద్దదైంది బావా, మనల్ని ఖచ్చితంగా లేపేస్తారు. హలో. హలో అయ్యా. గొడవ పెద్దది అయ్యా. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఆ అమ్మాయిని కలవడం అంత మంచిది కాదురా. అసలు ఎక్కడున్నా? నేను ఇప్పుడు టౌన్ లో ఒక సేఫ్టీ ప్లేస్ లో దాక్కున్నాను. ఇప్పుడు నేను నా దగ్గర ఉంచుకుంటే గొడవ పెద్ద అయిపోద్రా. నువ్వు పని చేయి, మనం టోర్నమెంట్ జరిపాం కదా ఊరవతల గుడి దగ్గర. నువ్వు అక్కడికి వెళ్ళుండు, నేను దుర్గతో మాట్లాడి అన్ని క్లియర్ చేస్తాను. ఆ తర్వాత వద్దు కానీ. సరే అయ్యా. బామర్దే, నువ్వు తిన్నగా ఆసుపత్రికి వెళ్ళి అమ్మాయికి ఉందో తెలుసుకుని నాకు వెంటనే ఫోన్ కొట్టు. సరే బావా. అయ్యి ఊరవతల నువ్వు గుడికి వెళ్ళి దాక్కోమన్నాడు, నేను అక్కడికి వెళ్తాను. మోసపోయితే చాలు. అన్నా దుర్గా, ఎక్కడున్నావు నువ్వు? నాన్న మమ్మల్ని ఇప్పుడే ఊరికి బయలుదేరి వెళ్ళిపోమన్నాడు. అక్క రానంటే ఫోర్స్ చేసి తీసుకెళ్ళిపోమన్నాడు. అక్క లోపలికి వెళ్ళి తలుపేసుకొని చేసేసుకుంది. ముందుగా
రక్తం చాలా పోయింది, ఊరికి తీసుకెళ్లకుండా హాస్పిటల్ తీసుకొచ్చేశాను. ఎంకికడి ఫోన్ ఎవరా? ఇదిగో మాట్లాడు. చెప్పు. లేదు బావా, ఆ పిల్లకి ఫోన్ ఇచ్చి ఒకసారి మాట్లాడమనరా. అలాగే బావా. స్టేషన్ నుంచి వచ్చేసాడు, అయ్యేదో పని చెప్తే అది చూసుకొని వస్తానన్నాడు. తనని అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. ఐరీన్, ఎందుకంత పిచ్చి పని చేసావు? నీకేదైనా అయ్యి ఉంటే. అది వదిలే, నువ్వు ఆయన చెప్పిన చోటికి వెళ్ళొద్దు. ఏ? ఆయన నా దగ్గరే నీ గురించి చాలా తప్పుగా చెప్పారు. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటాను. Oh.
నన్ను పడవడానికి కత్తి తీసుకుని నైట్కి వస్తా. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటా.